జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు పేలుస్తున్నటువంటి మంత్రి దాడిశెట్టి రాజా నువ్వు ఏ మంత్రివర్గంలో ఉన్నావో ఒకసారి తెలుసుకో ఎందుకంటే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని చెప్పేసి అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పటన్ రెడ్డి కాపులని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని అంటుంటే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నీవు ఏం మాట్లాడకుండా ఆ యొక్క ముఖ్యమంత్రికి వత్తాస పలుకుతున్నావు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ రెడ్డి మాత్రమే వరద బాధితుల దగ్గరికి పరామర్శలకు వెళ్ళావు వెళ్ళినప్పుడు వాళ్ళని పరామర్శించాల్సింది పోయి పళ్ళు ఎకిలిస్తూ వాళ్ళని బాధపెట్టే విధంగా నువ్వు చేస్తుంటే సభ్య సమాజం కూడా తలదించుకుంటుంది నీవే ఈ విధంగా ఉంటే నీ మంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రులు నీ వైసీపీలో ఉన్నటువంటి శాసన సభ్యులు ఇంకా ఎంత పనికిన మాలిన వాళ్ళు అర్థమవుతుంది కాపు కులానికి ద్రోహం చేశారు అంటున్నావు ఎవరు కాపు కులానికి ద్రోహం చేసింది కాపులు అమ్ముడు పోతారని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పటన్ రెడ్డి వేదికమేం చెప్తుంటే అదే వేదిక మీద ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా నోరు మెదపకుండా ఉండారంటే దీనికి ఏ విధమైన సమాధానం చెప్పాలి మీరు అమ్ముడు పోయినట్టు కాపు నాయకులు కాపు జాతి మొత్తం అమ్ముడు పోతారని మీరు ఎట్టా చెప్తారు నిజానికి కాపులందరూ కూడా ఎప్పటి నుంచో వెనుకబడిన తరగతులుగా ఉండి ఈ రోజు రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఈ రోజు జనసేన పార్టీని బలోపేతం చేస్తుంటే మీరు అదే సామాజిక వర్గంలో ఉండి మీ నియోజకవర్గంలో జర్నలిస్టుని చంపించిన మాట వాస్తవమా కాదా ఆ యొక్క కేసులో మీ పేరు ఉందా లేదా తుని నియోజకవర్గంలో కాపు కులానికి చెందినటువంటి విలేకరి కాటా సత్యనారాయణ గారిని చంపించినటువంటి దాఖలు మీవి మీరు ఎక్కరో అరుకులో పండించినటువంటి గంజాయిని తునిలో నిల్వ ఉంచి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి మీరు తుని నియోజకవర్గంలోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరిని అడిగినా సరే మీ పేరు చెప్తారు దొంగ వ్యాపారం ఎవరు చేస్తారంటే దొంగ బంగారం వ్యాపారం దాడిశెట్టి రాజా అంటారు అలాంటి మీరా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది కాపు జాతికి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు జాగర్త వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత వ్యసనపరుడు ఎవడున్నాడు అని చెప్పి చేతులు ఎత్తమంటే రెండు చేతులు కూడా ఎత్తేటటువంటి వ్యక్తి దాడిశెట్టి రాజా అలాగే ఈరోజు ముఖ్యమంత్రి సభ కూడా ప్రెసిడెంట్ మెడల్ అనే విస్కీని రెండు పెగ్గులు వేసి వచ్చినట్టున్నాడు ఈ దాడిశెట్టి రాజా కాపు సోదరులందరూ కూడా గమనించండి ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పేసి కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి గమనించండి కాపు సోదరుల్ని నిలువున ముంచుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం।